సైనికుల్ని జన సైనికుల్ని వీరమహల్ని అక్రమంగా అరెస్ట్ చేశారండి. సో వాళ్ళందరినీ కూడా నిన్న జ్యుడిషియల్ కస్టడీకి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. సో అదంతా కూడా అవాస్తవం అని తెలిసి వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇచ్చి చేయడం జరిగింది. ఇంకొక 9 మెంబర్స్ ఉన్నారు, 9 మెంబర్స్కి కూడా ఈరోజు బెయిల్ అనేది గ్రాంట్ అవుతుంది. సో పోలీస్ వాళ్ళ కథనం ప్రకారంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసు 92 మంది మీద పెట్టారు. సో అది ఫాల్స్ కేస్ అని మేము చెప్పాము. మా ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేసి జడ్జి గారు ప్రూవ్ చేసి, సో జడ్జి గారు ఏం చేశారంటే 326 కింద ఆల్టర్ చేశారు. సో 307 ఇంగ్రీడియంట్స్ అసలు లేవు అటెంప్ట్ మర్డర్ చేసే, అసలు ఈ 99 మీద అలాంటి అఫెన్స్ లేదని చెప్పి 326 కింద ఆల్టర్ చేశారు. ఒక్క ఎటువంటి విట్నెస్ కానీ ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ పోలీసుల వారు కానీ ఏది వేయలేదు. ఫేక్ ఈవెన్ జనరల్గా ఎవరినైనా సరే రిమాండ్ పెట్టేటప్పుడు వీళ్ళందరికీ కూడా హాస్పిటల్కి ప్రొడ్యూస్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి, అది కూడా చేయించకుండా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జ్యుడిషియల్గా ఏవే మాకు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేశాము. ఈ అన్నింటికి తర్వాత మీడియా వారికి చెప్పడం జరిగింది. చాలా హరాస్మెంట్ చేశారండి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేదు, నెక్స్ట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు, అట్లా కాకుండా కొంతమందిని అయితే కొట్టడం కూడా జరిగింది.